నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం నాలుగేళ్ల తర్వాత సంక్రాంతిని మా చేతితో ఇండియాలో జరుపుకుంటున్నాను కాబట్టి మా చిన్నతనంలో మేము సంక్రాంతిని ఎలా జరుపుకునే వాళ్ళం మా ఇద్దరికీ ఉన్న జ్ఞాపకాలని మీ అందరితో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా ఈ జ్ఞాపకాల బాటలో రావడానికి మీరు కూడా తయారుగానే ఉన్నారని అనుకుంటున్నాము హాయ్ రవళి హాయ్ సో సంక్రాంతి అనగానే మూడు రోజులు భోగి సంక్రాంతి హాలిడేస్ కరెక్ట్ యాన్యు నాకు సంక్రాంతి హాఫ్ ఎగ్జామ్స్ అయ్యి హాలిడేస్ జస్ట్ హాలిడేస్ అవును సో రమణి సంక్రాంతి రంగానే ఏం గుర్తొస్తుంది ముందుగా చెప్పు ముందుగా పొద్దున్నే గొబ్బెమ్మలు పెట్టడం మనం తర్వాత సాయంత్రం పూట పేరంటాం బొమ్మల హరిదాసులు గంగిరెద్దుల వాళ్ళు ఇలా అన్ని పొద్దున్నే హడావిడి హడావిడిగా పూల వాళ్ళు చాలా చాలా బాగుంటుంది ఒక అట్మాస్ఫియర్ అయ్యోవా ముగ్గులు వేసుకుని ముగ్గులు అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి ప్రతి పూట అందరి ఇళ్లలోనూ పొద్దున్నే వచ్చేసి అందరూ పొట్టు పెట్టేసి పేరెంట్ అమ్మ ఇవాళ మా ఇంటికి పేరెంట్ అంటే ఇవాళ మా ఇంట్లో అని చెప్పి అట్లా అందరం ఒక కలిసి ఆ మూడు రోజులు అరిసెలు ఇంకా తిండి విషయానికి వచ్చేస్తే మనకి గుగ్గిలు ప్రసాదం నైవేద్యం చాలా బాగుంటుంది అసలు ఆ సరదానే సరదా సంక్రాంతి అనగానే ఇప్పుడు మనం పొద్దున్న గొబ్బెమ్మలు పెట్టగానే పాడుకునే పాట ఏంటి నీకు గుర్తుందా హరి ఎందుకు గుర్తులేదు ఒక్కసారి ఆ పాట అందరికి వినిపించేద్దాం తప్పకుండా శుభమూలియవే శుభగులందించే వరమూలియ కన్నె మనసులందు సన్నజాజులు విరియ సన్న జల్లులై కూరియా సుబ్బి గొబ్బెమ్మ శుభమూలియవే శుభగులందించే వరమూలియ గజుల గౌరమ్మ బంగారు బొమ్మ రాజుల గౌరమ్మ బంగారు బొమ్మ మాముజులు తీరంగా దీవించవమ్మ మాముజులు తీరంగా దీవించవమ్మా గుమ్మడి పువ్వులు గుత్తులు కూర్చి గుండు మల్లెలు నీకు దండాలు పేర్చి నిండు మనసు తోడ పూజింతు అమ్మ పండుగల బ్రతుకు పండించవమ్మా రాజుల గౌరమ్మ బంగారు బొమ్మ మామూజులు తీరంగ దీవించవమ్మ మామూజులు తీరంగ దీవించవమ్మ మామూజులు తీరంగ దీవించవమ్మా లక్ష్మీదేవికి పచ్చలహారాలు పచ్చని తల్లికి పైడించే దేవికి పచ్చాల హారాలు పచ్చని తల్లికి పైడించే మంతులు ఇచ్చి పూజించి మా మొక్కలు చెల్లించి చక్కగా మమ్మేల వేడే మొతల్లి చల్లగా మమ్మేల వేడే మొతల్లి చక్కగా మమ్మేల వేడే మొతల్లి చల్లగా మమ్మీల వేడే మొతల్లి కాజుల గౌరమ్మ బంగారు బొమ్మ మాముజులు తీరంగ దీవించవమ్మ మాముజులు తీరంగ దీవించవమ్మ మాముజులు తీరంగ దీవించవమ్మ సూపర్ ఈ పాటతో ప్రారంభమయ్యే మన సందు గొబ్బెమ్మల పేరంటం యాక్చువల్గా పేరంటం కాదు పొద్దున ప్రతిరోజు ముగ్గులో పెట్టేటప్పుడు పాడుకునే మొదటి పాట బొమ్మ తట్టడం గొబ్బెమ్మని ముగ్గులో పెట్టడం రోజు సో దీని తర్వాత మనం గొబ్బెమ్మల పేరంటానికి పేరంటం పిలుపులకు వెళ్ళేవాళ్ళం ఇంక అందరినీ పిలిచేవాళ్ళం సాయంత్రం పేరంటానికి వచ్చాక పేరంటల్లో పాడుకునే పాటలు ఏమేమి ఉన్నాయి పేరంటలో పాడుకునే పాటలు చాలానే ఉన్నాయి అవన్నీ ఒకసారి గుర్తొచ్చేసుకుందామా సూపర్గా ఫస్ట్ పాట కృష్ణుడి మీద కృష్ణుడు స్టార్ట్ చేద్దాం తప్పకుండా కృష్ణుడేను మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసెను ఎలా వచ్చే నమ్మకృష్ణుడే వచ్చేను మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసెను అయితే ఈ పాటలు ఇలా బుద్ధిగా కూర్చుని అయితే పాడుకునే వాళ్ళం కా గొప్ప మర్చిస్తూ పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి ఫిలిమ్ ఇన్స్టిట్యూట్ లో వెళ్ళడానికి ట్రైనింగ్ ఎట్లా ఎల వచ్చే నమ్మ కృష్ణుడు వచ్చేను మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసెను ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించెను కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఎలా నమ్మ కృష్ణుడేలా మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసెను కాళింది మడుగులోన వాడమ్మా బాలుడు కాడమ్మ పెద్దవాడమ్మ ఎలా నమ్మ కృష్ణుడేలా మాయదారి యాదగిరి కృష్ణుడు వచ్చి మహిమ చేసెను ఇంకా ఇంకా ఇలా బోధించలేడు కదండి మూట కట్టించింది కృష్ణుడు ఓకే కృష్ణుడు ఉంటే గుర్తొచ్చింది ఇంకొక మంచి జానపద గీతం ఉంది కృష్ణుడు మీద సీతా సీతాగర్ల అది అవును గుర్తు గుర్తుంది పాడేద్దామా మరి ఎంతటి వాడోయ్ చిన్ని కృష్ణుడు ఎంతటి వాడోయ్ చిన్ని కృష్ణుడు ఆ రావణుని చంపేను మాయ మృదంపై ఏలాలో ఏలా ఏలా ఏలాలో పదకొండేళ్ళ గుల్లబామల పదకొండేళ్ళ గులాబామల చీరలు తోచాడే వేణువులు దాడే ఏలాలో సూపర్ ఇంకా ఇంకా ఏం పాటలు ఒకే సిపు నీసిగన చిటికెడు గంధం నా మెడన చాల్ చాల కలర సంపెంగి మొగల రజానకి గౌరీ ఉయాలలో నిజానికి ఈ పాటలన్నీ చాలా ఎడ్యుకేషనల్ గా ఉండేవి నాకు తెలిసి మేబీ చిన్నపిల్లలందరికీ ఒకటి నుంచి పది దాకా నేర్పించడానికి చక్కగా మన సాంప్రదాయంతో పాటు మన గంధము అన్ని పూలు పెట్టుకోవడం ఈ సాంప్రదాయం చెప్పడానికి చేస్తున్నాం మంచిగా ఒకటి నుంచి పది దాకా నెంబర్స్ రావడానికి అంకెలు అనేవి తెలుగులో రావడానికి ముఖ్యంగా మనకి ఇవన్నీ అలవాటు చేసిన మన పేరెంట్స్ మన అమ్మమ్మ మన నాయనమ్మలకి వీళ్ళందరికీ మనం చాలా నిజంగా పెద్ద పెద్ద థ్యాంక్స్ కరెక్ట్ ఈ కలిసకుండా ఇంకేం పాటలు చందమామ 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 అందా చందాల ముద్దు చందమామా పాలకడలి తరగలందు చందమామా బాలుడవై పుట్టినా పాలాక్షు శిరములందు చందమామ మా బాలచంద్ర చంద్ర రేఖవి చందమామా చందమామ చందమామ చందమా అందా చందాల ముద్దు చందమామా ఇంకా సుబ్బి గుబ్బమ్మ అవే చామంతి పువ్వు వంటి చెల్లెల్ని ఇవ్వవే తామర పువ్వు వంటి తమ్ముడినియవే అంటే పిల్లలందరికీ ఒకళ్ళే కాదు మనకి ఇంకొక ఇద్దరు ముగ్గురు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటారు అందరినీ కూడా ఇవ్వండి అంతే ప్రేమగా చూసుకుంటాము అని చెప్పి చెప్పే ఇది కాకుండా అంటే అసలు ఇప్పుడు జనరేషన్ కి ఆవు పేడ ముట్టుకొని గొబ్బెమ్మ చేయాలంటే యక్ ఫీలింగ్స్ అన్ని వచ్చేస్తాయి కానీ అది చాలా మంచిది చాలా మంచిది ఆవు పేడలో బోరెడ్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి చక్కగా వాటితో గొబ్బెమ్మలు చేయడం వాటిని ముగ్గులో పెట్టడం కూడా ఇది వరకు మన చి మన పాతకాలంలో పూర్వక్రులలో కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టే వాళ్ళు ఆవు పేడతో కళ్లాపి చల్లడం అది అంటే ఇట్ ఇస్ యాంటీ బ్యాక్టీరియల్ ఇంట్లో రాకుండా ఉంటాయి అని చెప్పడం సో అలాంటిది మనం మళ్ళీ మన కల్చర్ని మనం రివైవ్ చేస్తే చాలా బాగుంటుంది అసలు ముగ్గయినా కూడా అందుకనే వేస్తాం ఇప్పుడు చాక్ తో కాకుండా ముగ్గుతో వేయడానికి గల బియ్యం పిండితో వీటితో రీజన్ ఏంటి అని అంటే చీమల్ లాంటివి అవన్నీ ఇంటి దా లోపలికి రాకుండా క్రిమి కీటాలు ఆ ముగ్గుని తింటూ బయటే ఉండిపోతాయి ఇంటి బయటే ఉండడం కోసం ఈ ముగ్గు వేయడం అనేది ఈ ప్రక్రియ మొదలు పెట్టడం అనేది జరిగింది సో ఇవి కాకుండా ఇంకా సంక్రాంతి గొబ్బెమ్మ పాటలు ఏమేమి ఉన్నాయి నోమి నోమన్నాలు నోమి నోమన్నాలో నమందలాలో చందమందకల్లో చందరుడు సుటిగా పొడిచి పొదాది రాగే తూరు పోళ్ళ బుల్లమ్మ చందమమ్మా ఆ ఊరి మహారాజు అయిదాణాలిస్తేను ఈ ఊరి మహారాజు ము ముప్పాల ఇచ్చాడే పోరాబురాగే తూరు పోళ్ళబుల్లమ్మ చందమమ్మ ఇలాంటి అద్భుతమైన జానపద గీతాల కలెక్షన్ ఇచ్చిన వీటన్నిటిని సేకరించి తర్వాత తరాలకు అందించిన సీతా అనసూయ గారికి కూడా ఈ సందర్భం సందర్భంగా థ్యాంక్స్ సంక్రాంతికి ఇంకొక ముఖ్యమైన అంశం మనం చేసేది ఏంటంటే గాలిపటాలు గ్రీడం కదా ఇప్పుడు అంటే కాబోతే మనకిద్దరికి రెండు జ్ఞాపకాలు ఉన్నాయి ఒకటి గాలిపటాలనగానే మాకు సహజంగా గుర్తొచ్చేది మా నాన్న చిన్నప్పటి నుంచి పెట్టిన తోడుకోడలు సినిమా బాగా చూసి చూసి అందులో మన గారు కూర్చుని గాలిపటాలు ఎగరేస్తారు నాగేశ్వరరావు గాలిపటం ఎగరేస్తాడు పిల్లలందరూ పిల్లలందరూ బాగా ఎగరేస్తారు రంగురంగుల గాలిపటం ఇది రయ్యన తిరిగే గాలిపటం 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 ఇది కాకుండా ఇప్పుడు మేమిద్దరం తల్లులు కాబట్టి రోజు పిల్లలకు అన్నం పెడుతూ అన్నం పెడుతూ వినే మా రైమ్స్లో పాటగా అదేం పాట గాలిపటం నా గాలిపటం రంగురంగుల గాలిపటం ఎరుపు నీలం గులాబీ రంగుల వన్నెల చిన్నెల గాలిపటం గాలిపటం నా గాలిపటం 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 నా సంక్రాంతి పండుగ వచ్చిందని గాలిపటం పై పైకి చెట్ల పై పైకి ఎగిరింది నా గాలిపటం రంగు రంగుల గాలిపటం సో ఇట్లాగా గాలిపటం పాటలు సంక్రాంతి అనగానే ఇంకొకటి మనకి బాగా గుర్తొచ్చేది ఏంటంటే కోడిపందాలు అవి లీగలా ఇల్లీగలా అంటే అవి మంచివా కాదా ఇవన్నీ పక్కన పెడితే చాలా ఊళ్ళలో ఇవాళ్ళకి జరుపుకుంటున్నారు చాలా సరదాగా జరుపుకుంటూ ఉంటారు కాబట్టి అదొకటి గుర్తొస్తుంది ఇది కాకుండా ఇంకొకటి చెప్పి మనం మర్చిపోయాము ఒకటి సంక్రాంతి అంటే అసలు మర్చిపోలేదు ఒక గుర్తుంది మనకి హరిదాసు కరెక్ట్ హరిదాస్ అంటే గుర్తొచ్చేది ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్స్లో మనకి చిన్న చిన్న గేయాలు అవి ఉండేవి మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇద్దరిని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఎట్లా అంటే మీరిద్దరు చేయగలరు ఏ పనైనా సరే చేయగలరు అట్లాగే ఒకరోజు ఆ తెలుగు టెక్స్ట్ బుక్లో సంక్రాంతి గురించి పైనుంచి కిందదాకా మొత్తం సంక్రాంతిని వర్ణిస్తూ ఒక అది ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో అనుకుంటా తెలుగు టెక్స్ట్ బుక్ కరెక్ట్ అయితే ఇంచుమించి ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో సంక్రాంతి గురించి ఉన్న పాటని అది ఒక చిన్న గేయాన్ని దీన్ని కంపోజ్ చేసి తీసుకున్నరా అని చెప్పి అడిగితే చిన్నప్పుడు మేము సరదాగా కంపోజ్ చేసి పాడిన పాట ఇది అది అక్కడక్కడ ఇక్కడక్కడ చాలా బాగుంటుంది ఆ పాట అది చాలా బాగా కంపోజ్ చేసి అంటే పొద్దున్న స్కూల్కి వెళ్ళి సాయంత్రం దాకా తీసుకొచ్చేసిన పాట అది రైట్ అది చాలా బాగా చేసావు ఇన్ఫాక్ట్ ఈ సందర్భంగా మళ్ళీ మనం గుర్తించుకోవాలి ఆ పాటని రైట్ సో ఈ సంక్రాంతి గురించి మా తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న ఆ పాట ఆ జ్ఞాపకాన్ని మేము నెమరు వేసుకుంటూ అది నేను కంపోజ్ చేసిన పాట కాబట్టి మేము ఇద్దరం కలిసి పాడుకునేవాళ్ళం వచ్చింది వచ్చింది సంక్రాంతి తెచ్చింది తెచ్చింది నవకాంతి వచ్చింది వచ్చింది సంక్రాంతి ముత్యాల ముగ్గులు ముంగిళ్ళు నిండాయి ముగ్గులు గొబ్బిలు ముచ్చటలు గొలిపాయి వచ్చింది వచ్చింది సంక్రాంతి తెచ్చింది తెచ్చింది నవకాంతి వచ్చింది వచ్చింది సంక్రాంతి హరిదాసు గీతాలు ఆనందం అందించు వచ్చింది సంక్రాంతి తెచ్చింది తెచ్చింది నవకాంతి వచ్చింది వచ్చింది సంక్రాంతి ఈ సంక్రాంతి సందర్భంగా రైతులందరికీ కొత్త ధాన్యం వస్త్రాలన్నీ ఇంటికి వస్తూ ఉంటాయి కరెక్ట్ సో వాళ్ళందరికీ కూడా చక్కగా అంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకొక మంచి గొబ్బెమ్మ పాఠశపు మనం గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో చందమామ చందమామ ఓ చందమామ నా చందమామ చందమామకు పిల్లలెందరూ నీలగిరి కన్నెలందరూ నీలగిరి కన్నెలకు ఇళ్ళ తోటలంట తోటాలంట తోటలకు మల్లె తోటాలకు మంచి నీళ్ళ బావులంట మంచి నీళ్ళ బావులకు గిల తాడు గిలకల్ల తాడుకు మల్లెళ్ళ చెంబు మల్లెల్లె చెంబుకు మనసైన వలబు మనసైన వలపుకు పంచదార తేనెలంట గోబ్బి ఇళ్ళో గోబ్బి ఇళ్ళో చందమా చందమా ఓ చందమా నా చందమా నాకు ఒక డౌట్ ఈ గొబ్బెమ్మల పాటలన్నీ ఎక్కువ చందమామ చందమామ అంటూ ఉంటాయి కదా అందుకనే సాయంత్రం పుట్టుంటాయి మా పేరుంటోళ్ళు బహుశా ఇది కాకుండా ఇంకొక మంచి పాట ఒక ఎడ్యుకేషనల్ సాంగ్ మళ్ళీ కరెక్టే పిల్లలకి మొక్క ఎలా పెరుగుతుంది దాని ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ మొక్క ఒక దాని ఎలా ఎదుగుతలేదు అనేది మనం కూడా నిజంగా అలా ఎదుగుతాం కదా అవును చిన్నప్పటి నుంచి పసిప్రాయం నుంచి ఇంత దాకా చిన్నగా జాగ్రత్తగా పెంచుకుంటారే మన అమ్మ సరే దుక్కులు దుఃఖం దుక్కులు దుక్కులు దున్నారంట ఏమి దుక్కులు రాజు గారి తోటలో జమ దుక్కులు దున్నారంట అవునా అంటే అక్కల్లార చంద్రగిరి భామల్లారా భామలగిరి గొబ్బియళ్ళో గొబ్బిఎళ్ళో విత్తనం విత్తనం వేశారంట ఏమి విత్తనం వేశారంట రాజు గారి తోటలో జామ విత్తనం వేశారంట అవునా అంటే అక్కల్లార చంద్రగిరి భామల్లార బామలగిరి గొబ్బియళ్ళు విత్తనం వేయడం అది పువ్వు అవ్వడం తర్వాత అది కాయ అవ్వడం కాయ నుంచి పండు పండు నుంచి మొక్క మొక్క నుంచి చెట్టు ఇదంతా జామ చెట్టు ఎలా పెరిగిందనే దాని గురించి మాట్లాడేసుకుంటాం ఈ దుక్కులు దుక్కులు తిన్నారంట పాటలు వీటన్నిటితో పాటు సంక్రాంతి అంటే ముఖ్యంగా మరొకటి గుర్తొచ్చేది బొమ్మల కొలు మనం కానీ కొండపల్లి బొమ్మలు ఇప్పుడు రకరకాల బొమ్మలు వస్తున్నాయి బట్ కొండపల్లి బొమ్మలు ముఖ్యంగా గుర్తొచ్చేది సో ఆ కొండపల్లి బొమ్మలు పెట్టడం కూడా ఇది కూడా మళ్ళీ ఇంకొక ఎడ్యుకేషనల్ ప్రాసెస్ మన పురాణాల గురించి మన సంస్కృతి గురించి వీటిలో చిన్న 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 కథలుగా చెప్తూ ఆ బొమ్మలన్నిటిని అందంగా పేరుస్తూ కొలువుగా మన మన ఇతిహాసాల గురించి మన భారతం భాగవతం రామాయణాల గురించి వాటి చిన్న చిన్న కథల ద్వారా మన దశావతారాలు ఒకటి పెడతాము మనం అష్ట లక్ష్మణ గురించి మన పిల్లలకి మన మన సంస్కృతి గురించి బాగా అలవాటు అవ్వడానికి వాళ్ళకి చెప్పడానికి అంటే చూసింది యూజువల్గా చెప్పిన దానికంటే చూసింది ఎక్కువ గుర్తుంటుంది అంటారు కాబట్టి వాళ్ళే బొమ్మలన్నీ పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద అదే మనం పెట్టాము కీర్తన సంవత్సరం ఇలా పెట్టాము ఈ సంవత్సరం పార్క్ పెడదాము ఈ సంవత్సరం సో ఇట్లా రకరకాల ప్రక్రియలో బొమ్మలు కొలువులు పెడుతూ ఉంటారు దానివల్ల పిల్లలకి కూడా బోలడంతా వాళ్ళకి మంచి వ్యాపకం అంతేకాకుండా దాంతోపాటు సరదా ప్లస్ ఎడ్యుకేషన్ అనమాట ఇది కూడా సో ఇట్లాగా ఆనందంగా మేము సంక్రాంతిని ఈ మూడు రోజులు అసలు అసలు విషయం చెప్పడం మేము మర్చిపోయాం ముందు భోగి రోజు భోగి మంటలు అవును పొద్దున్నే లేవడం వెళ్ళి భోగి మంటలు వేయడం ఒకవేళ మనం వేయలేకపోయినా ఎవరైనా వెళ్ళి కుట్టాం సో సందు చివర ప్రతి సందు చివర వేసేవాళ్ళు ఇట్లా సరదా సరదాగా మా సంక్రాంతి చాలా బాగా గడిచిపోయేది అట్లాగే మీ సంక్రాంతి కూడా ఎట్లాగా ఆ సినిమాలో డైలాగ్ లాగా లాగా ఎవర్ ఆఫ్టర్ కూడా సాగిపోవాలని కోరుకుంటున్నాం సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టచ్ లైఫ్ వాలిట్ ఆల్ రేడియో తరపున మీ హరిణి మృదురవళి ఇవాళ మనతో జాయిన్ అయింది సో మీ అందరూ కూడా చక్కగా సంక్రాంతిని జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి చూస్తూనే ఉంటే టచ్ లైఫ్ వాలిట్ ఆల్ రేడియో ఇలాంటి మరిన్ని చక్కటి కార్యక్రమాల కోసం టచ్ లైఫ్ వారి టాల్ రేడియో యాప్ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు టాల్ రేడియో తెలుగు ఇంగ్లీష్ హిందీ మూడు భాషల్లోనూ మనకి అవైలబుల్గా ఉంది సో ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు వెంటనే డౌన్లోడ్ చేసేసుకోండి మీ హరిణి నమస్తే